శివుణ్ణి నింద చేసేవాళ్ళు ఈ మాట అంటుంటారు, పిశాచాలని వాటిని పెట్టుకు తిరుగుతుంటారని. నేను ఒక మాట అంటాను, ఒక మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్పగా పాఠం చెప్తాడు. ఆ పాఠం చెప్పే మాస్టరు 95 మార్కులు 96 మార్కులు తెచ్చుకునే పిల్లల్ని మాత్రమే అభిమానిస్తాడు. 35 మార్కులు వచ్చే పిల్లవాడి వంక ఇలా కన్నెత్తి కూడా చూడడం, వాళ్ళ హోంవర్క్ పుస్తకం చూడడం, వాడికి ఇంకొక మాట పాఠం చెప్పడం, వాడు లేచి ఏదైనా డౌట్ అడిగితే చిన్నోరమై నీకు వచ్చే మార్కులు ఎన్ని కూర్చో అన్నాడు అనుకోండి, అంటే ఆ 35 మార్కులు వచ్చేటటువంటి వాడికి ఈయన ఎప్పటికైనా టీచర్ కాగలడా? ఎప్పటికీ కాలేడు. ఆయన 95 96 మార్కులు వచ్చే ఒకరిద్దరికే ఆయన టీచర్ అంతే. మరి కింద పడిపోయిన వాడికి కూడా ఒక అధ్యాపకుడు ఉండాలి కదా, ఆశ్రయించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. భక్తులైన వారు మాత్రమే ఆశ్రయిస్తే ప్రపంచంలో భూతాలు ప్రేతాలు అవి కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే, మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? అంటే అరమరికలు లేకుండా. అందుకే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని పేరు. తండ్రికి ఓ 3 కొడుకులు పుట్టారనుకోండి, పెద్ద కొడుకు ఐఏఎస్ అయ్యాడు, ఒక పెద్ద పోస్ట్లో ఉండి ఏ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయ్యాడు. రెండో ఆయన ఐపీఎస్ అయ్యాడు, ఆయనేమో ఏదో కర్ణాటక స్టేట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యాడు. మూడో ఆయనకి అక్షరం ముక్క రాలేదు, ఒక 6-7 కోట్లకు వెళ్ళి 6-7 కోట్లలోనూ పద్దులు రాసుకుని జీవితం గడుపుతున్నాడు. మీరు ఆలోచించండి, తండ్రి ఆ ఐఏఎస్ని ఐపీఎస్ని తన షష్ఠి పూర్తికి పిలిచి, మూడో వాడిని నువ్వు మాత్రం పొరపాటున కూడా రాకురే, నీకు చదువు రాలేదు, నువ్వేమో 4 కోట్లలో పద్దులు రాసుకుంటున్నావు అని అంటాడా అన్నాడు. ముందు ఎవరిని పిలుస్తాడో తెలుసా అండి? ఈ కొడుకు దగ్గరికి వెళ్ళి, రే అన్నయ్య ఇద్దరు పట్టుబట్టలు అట్టుకొస్తారు, నువ్వు లేనిపోని మెహర్బానీలకు పోయి నాన్నగారికి అమ్మకి పెడదామని నువ్వు కూడా ఎగరలేని ఎత్తుకు ఎగిరి నాకు దానికి 5-10 వేలు పెట్టి పట్టుబట్టలు పట్టుకురాకు, ఎవరికి తెలియక్కర్లేదు నీ మొహం, కామ్గా ఈ 10,000 రూపాయలు నీ దగ్గర ఉంచుకుని బట్టలు కొని అందరిలో పట్టుకొచ్చి పెట్టండి. ఎందుకంటారండి ఆ మాట? తండ్రి కనుక అడుగున ఉండిపోయిన వాడి మీదే అభిమానం చూపిస్తాడు. రేను ఉంచరా అంటాడు, ఆమనవాణ్ణి దగ్గర పెట్టుకు చదివిస్తాడు. నీకు ఎలాగో రాలేదు పోనీ వాడిని ఉంచరా, వాడిని నా దగ్గర పెట్టి చదివిస్తాను, వాడైనా వృద్ధిలోకి వస్తే కాస్త నీ కుటుంబం సంస్కరింపబడుతుంది అంటాడు. ఎవడు వెనకబడిపోయాడో వాడి గురించి తాపత్రయపడతాడు తండ్రి. భూతప్రేత పరివృతుండు, ఇది జగతప్పితరవ్వంది. భూతప్రేతాలకి కూడా తన ఆశ్రయమై ఉంటాడు. ఎంతటి విశాల హృదయుడు నా స్వామి. అందుకని భూతప్రేత పరివృతుండు, ఇప్పుడు స్తోత్రమైందా నిందైందా ఆయనకది? ఉగ్ర ప్రేత భూ నికేతనుండు, శ్మశానాల్లో తిరుగుతుంటాడు ఆయన అన్నారు. నేను కొన్ని విధులు పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను అన్ని మాటకి వ్యాఖ్యానం చేస్తూ కూర్చుంటే ఎప్పటికవుతుంది భాగవతం. అందుకని ఉగ్ర పరేత భూనికేతనుండు, శ్మశానంలో ఉంటాడు. ఇదొక మాట, రుద్రుడు శ్మశానవాసి, శివుడు శ్మశానవాసి, కాబట్టి పూజ చేయకలేదు. ఆల్రైట్, నేను ఒక మాట అంటాను, మీరు ఆలోచించండి. శ్మశానము దేనివల్ల అపవిత్రము? శవాలు పెడతాయి కాబట్టి అమంగళము. ఒకవేళ శవాలు వెళ్ళినది అమంగళమైతే, శవమున్న ప్రదేశము అమంగళమన్నది యథార్థమైతే, ఈ భూమండలమంతా శ్మశానమే. నేను ఇలా అంటాను, శ్మశానంలో చచ్చిపోయాడా, ముందు ఇంట్లో చచ్చిపోయాడా? ఇంట్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు, హాస్పిటల్లో చచ్చిపోయి శ్మశానానికి వెళ్తున్నాడు. చావన్నది వచ్చింది శ్మశానంలో కాదు, ఇక్కడ వచ్చింది. పిండాండము బ్రహ్మాండములో కలిసిపోతున్న పవిత్ర ప్రదేశం శ్మశానం. మరణం వచ్చింది ఇక్కడ వచ్చింది, నీ ఇంట్లో వచ్చింది, హాస్పిటల్లో వచ్చింది, కారులో వచ్చింది, బస్సులో వచ్చింది, రైల్లో వచ్చింది, శ్మశానంలో మృత్యు ఎవరికీ రాలేదు. శ్మశానవాసి అంటే అర్థం ఏమిటంటే చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు, నావాడన్నవాడు ఒక్కడు రాడు. జీవుడు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుక దుఃఖ మహాంభుధి సొచ్చు పత్నియం కాయము వీడి రారు కథ చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎంత గొప్ప మాట అండి నిజంగా. నా భార్య నా భార్య అంటాడు, దుఃఖ మహాంభుధి సొచ్చు పత్నియం. ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే, ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది అంతే ఆవిడ. ఏం చేయగలదు అంతకన్నా? కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంత్యేష్టి చేసేస్తాడు, వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బట్టలు పెట్టుకొచ్చి బావమరిది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడొచ్చేవాడు ఎవడన్నా ఉంటే నీకేం భయం లేదు నాన్నా, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివా అన్నావు, అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డవాళ్ళు మీకు గొప్ప కాదండి,
మీరు ఒక రైల్వే స్టేషన్ లో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీరు రైళ్లు దిగిపోయి ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నటువంటి స్థితిలో మీ భార్య లేదు, బిడ్డలు లేరు, సెల్ ఫోన్ ఎక్కడో పడిపోయింది, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు ఏడుపులు తప్ప ఇంకొకటి లేని స్థితిలో అప్పుడు గబాలన ఏమండి మీరా అని ఎవరో వచ్చి పలకరించి మీరు నాకు బాగా తెలుసండి, బెంగ పెట్టుకోకండి, నా దగ్గర రొట్టు ఉంది, నాకు దెబ్బలు తగలలేదు అని మీకు దెబ్బలు తుడిచి కట్టు కట్టి మీకు రొట్టె పెట్టిన వాడు మీకు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు. ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి అండగా ఉండి చెయ్యి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా, ద్రోహబుద్ధ? ఆయనకి అమంగళత్వం అంత కడతావా? ఎంత సాహసం నీకు! అలాగైతే మంగళత్వము అమంగళత్వము ప్రపంచం అంతా ఉంది. ప్రపంచంలో జీవులు చచ్చిపోని ప్రదేశం ఒకటి నాకు చూపించండి, అప్పుడు దేశమంతా శ్మశానమే. కాబట్టి మొత్తం భూమండలం అంతా అమంగళం అయి ఉండాలి, లేదా అది అమంగళం కాకపోతే ఇదంతా అమంగళం కాకుండా ఉండాలి. ఏదో ఒక మాట ఉంటుంది అంతే తప్ప అది అమంగళం, ఇది సుమంగళం అందు వరకు. ఇది ఎలా మంగళం అవుతుంది? అంతా అమంగళమే అలాంటప్పుడు, ఎందుకంటే అన్ని చోట్ల చచ్చిపోతున్నారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఉగ్ర పరేత భూ నికేతనుండు, ఆయనంత ఔదార్యం ఉన్నవాడు, ఆయనంత రక్షకుడు ఎక్కడున్నాడు? ఇది తండ్రితనం అంటే. తండ్రి ఎప్పుడొస్తాడండి? ఎవ్వరూ రానటువంటి స్థితిలో కష్టంలో పడిపోయి ఉంటే వచ్చేవాడు ఎవరో తెలుసా అండి? తండ్రి ఒక్కడే. మీరు ఎప్పుడైనా పేపర్లో చదవండి, 100 హత్యలో ఎక్కడో చేసి మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉండి ఆఖరికి ఆ వ్యక్తి దొరికి జైలుకు పట్టుకెళ్ళిపోతుంటే అందరూ వీడు దొంగ 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 అంటుంటే అప్పుడు కూడా వాళ్ళు కన్న కొడుకుతనాన్ని చూసి ఏడిచేటటువంటిది, ఉరి తీసేస్తే శవం కోసం ఆ జైలు బయటకు వచ్చి కూర్చుని ఏడిచేది తల్లిదండ్రులే. నా స్వామి రుద్రభూమిలో ఉంటాడంటే అది కారణం. అయ్యయ్యో ఇంత శరీరం ఇచ్చాను రా, ఏమీ చేయలేకపోయాడు, ఓన్లే నేనున్నానన్న, బెంగెట్టుకోసారి కనపడదామని అక్కడ ఉంటాడు ఆయన. ఎంత మంగళప్రదుడు అండి ఆయన! ఉగ్ర పరేత భూనికేతనుండు వితత స్రస్త కేశుండు, జుత్తు విరబోసుకుని ఉంటాడని తిట్టాడు. కానీ అందులో ఒక గొప్ప శబ్దం ఉంది, కపర్దీ అని ఆయనకి పేరు. ఆయన పెద్ద జటాజూటంతో ఉంటాడు కాబట్టే గంగని పెట్టాడు, లేకపోతే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, సగరపుత్రులు ఎలా తరిస్తారు? అటువంటి వాడు, ఆ వ్యోమకేశుడైనటువంటి వాడు ఎవరున్నాడో మీకు ఒక మాట చెప్పాలండి, తీర్థయాత్ర చేసేటప్పుడు తీర్థయాత్ర ఫలితములు మీకు రావు. ఇంకో చెప్పనా, మీరు ఒక నదీ స్నానానికి వెళతారు, నేను స్నానం చేశాను అనుకుంటారు, మీకు ఆ ఫలితం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, నదీ స్నానం చేసేటప్పుడు నియమం ఉంది, ఒక మంత్రం చెప్తూ గట్టునున్న ఇసుక తీసి నదిలోకి విసిరి స్నానం చేయాలి. మనందరం కాకి స్నానం చేస్తాం, సంకల్పం నేను స్నానం చేస్తాం కాబట్టి, ఇలా మీరు స్నానం చేసి ఒడ్డుకు రాగానే ఫలితం అన్న అక్కడ ఒక కుర్చీ తిరుగుతుంటుంది, బ్రహ్మగారు సృష్టించిన కుర్చీ కళ్ళకి కనపడదు, తింటుంది ఆ పుణ్యాన్ని, తిని బతుకుతూ ఉంటుంది. దానికి అదే పని, నదిలో ఒడ్లని తిరుగుతూ ఉంటుంది అది పుణ్యం రాకుండా. పుణ్యం రాకుండా మీ పుణ్యాన్ని తినేసేటటువంటి కుర్చీ మీరు నదులలో స్నానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకాలు తెలియవు, మీకు ఆ మంత్రాలు తెలియవు. తెలియకపోయినా మీరు ఒక క్షేత్రాన్ని దర్శనం చేసి విడిచిపెట్టేసే ముందు కపర్దీ అన్నారనుకోండి, శంకరుడి జటాజూటం తలుచుకుని నమస్కారం చేస్తే మీరు వెళ్ళినటువంటి ఆ క్షేత్ర ఫలితమును కృత్యం ముట్టుకోలేదు, మీ పుణ్యం మీకే ఉంచుతాడు. ఇప్పుడు ఇది పవిత్రమా అపవిత్రమా ఆయన జుట్టు? ఇంతటి పవిత్రత కలిగినటువంటి జటాజూటమా జటాజూటం? కాబట్టి వితత స్రస్తకేశుండు అని ఇన్ని మాటలని ఆ కర్ణ ఒక మాట అన్నాడు. అశివుడు, అసలు శివుడు ఏమిట్రే ఆయన? అశివుడు అన్నాడు. మంగళప్రదుడు కానివాడిలా పైకి కనపడతాడు, కానీ ఆయన చేసేవన్నీ మంగళాలే, పైకి అమంగళంగా కనపడతాడు కానీ అన్నీ మంగళప్రదమైన పనులే చేస్తాడు. అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలియే అని ఇన్ని మాటలంటే నిజంగా మంగళం చేసేవాడే కాబట్టే అంత మహాజ్ఞాని కాబట్టి ఇన్ని అన్న తర్వాత తిరగబడిపోయాడు అనుకోండి శివుడు కూడా, అప్పుడు ఇంకా మీకు శివుడిని పట్ల నింద స్తోత్రం ఎలా అవుతుంది? అందుకే ఆయన ఏమీ అనలేదు, అలా నవ్వుతూ కూర్చున్నాడు అంతే. దూషణ భూషణ రెండు ఒక్కలాగే ఉంటాయి వాళ్ళకి. అలా ఉండగలగడం చాలా గొప్ప విషయం అండి. దీనుల ఎడల దీనులు ఒక ఎక్స్ట్రీమ్, తనను ద్వేషించి మాట్లాడేటటువంటి వారి పట్ల, ఇద్దరి పట్ల, పూజనీయత పట్ల, దీనుల పట్ల ఏకకాలమునందు సమానంగా ఉండగలిగినటువంటి లక్షణము కేవలము బ్రహ్మమునకు ఉంటుంది, బ్రహ్మమును అనుభవించిన వాడికి ఉంటుంది. ఇదో చిత్రమైనటువంటి విషయం. ఎందుకంటే ఎప్పుడో రమణాశ్రమంలో రమణులకు ఏదో ఉత్సవం చేశారు, చేసినప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ముందు భోజనం చేస్తారని అనౌన్స్ చేశాడు ఆశ్రమం సెక్రటరీ గారు.
అంటే బైరాగులు వాళ్ళు బయట కూర్చున్నారు భోజనానికి, బైరాగులకి తర్వాత పెడతారు, ముందు పెద్దవాళ్ళందరూ భోజనం చేస్తారన్నారు. హైకోర్టు జడ్జీలకి పెద్ద పెద్ద వాళ్ళకి పంక్తి వేశారు. ఆ వాళ్ళతో పాటు మొదటి వరుసలో రమణ మహర్షిని కూర్చోబెట్టాలని, రమణులేరని వెతుకుతున్నారు. వెతుకుతుంటే గేటు బయట బైరాగుల్లో ఈయన వెళ్ళి కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే సెక్రటరీ గారికి ఎవరో చెప్పారు అక్కడ కూర్చున్నారండి ఆయనని. పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుడు భగవాన్ ఇక్కడ కూర్చున్నారన్నారు. బైరాగులకు తర్వాత అన్నారు కదా, అందుకని నేను ఇక్కడ కూర్చున్నానన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. రేపు వస్తారే తత్వవిదానంద సరస్వతి మహారాజ్, ఆయన్ని నేను అపరశుక బ్రహ్మ అని ఎందుకన్నానో తెలుసా అండి? అనవసరంగా నేను ఎవరిని పొగడను, తెగడకుండా ఉండేటటువంటి అదృష్టం నా నోటికి ఈశ్వరుడు ఇచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యాలి. ఎందుకన్నానంటే, మీరు తత్వవిదానంద సరస్వతి మహారాజుని భిక్షకి పిలిచి, అయ్యా నాకేం లేదండి సైకిల్ మీద వచ్చానంటే, అయ్యా దానికి ఏముందండి రండి సైకిల్ ఎక్కేద్దాం, సైకిల్ ఎక్కి వచ్చేస్తారు. వచ్చేసి మీ ఇంటికి వచ్చి మీరు ఏ కు అన్న మాట కూడా రానివ్వరు. అసలు ఆయనకి కులము అన్న మాటే లేదు. ఎవరవనివ్వండి, ఆయన భిక్ష పెట్టినప్పుడు ఈశ్వరుడు పెట్టాడు అంతే. అందరితో కలిసి అందరూ చూస్తుండగానే భిక్ష స్వీకరిస్తారు. నిన్నటి రోజున మీరు చూశారు కదమ్మా మా ఇంట్లో, తప్పించి ఆయనకి చాటు మాటు గోప్యం అలాంటివి ఏమి ఉండవు. అందరితో పాటు తింటారు. బ్రహ్మం ఏం తింటుందో నేను అది తింటున్నాను, ఈశ్వరుడు తింటున్నాడు అంతే, నేను తింటలేదు. అంత ఈశ్వర భావనతో ఉంటారు. ఒకరిని పిలవలసి వస్తే అసలు సాధారణంగా పేర్లు కూడా ఉపయోగించారు, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు. ఇది బ్రహ్మమునందు రమించడం. నేనైతే యథార్థంగా ఏమనుకున్నానో తెలుసా అండి, తత్వవిదానంద సరస్వతి కాకినాడ 4 రోజులు ఇంత అమెరికా పర్యటన చేసి రావడం అన్నది కేవలం ఒక మిష. అసలు తత్వవిదానంద సరస్వతి మహారాజ్ ఈ ఊరు రావడం వెనకాతల కృష్ణ భగవాను యొక్క కటాక్షం ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే రేపు భీష్మ ఏకాదశి పర్వదినన్నాడు, తెలిసో తెలియకో నా బిడ్డలందరూ భాగవతం వింటున్నారు. భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం వారి దర్శనం ఇప్పించాలి, వారి అనుగ్రహ భాషణ ఇప్పించాలి అని ఈశ్వరుడు వారిని రప్పించాడు. రేపటి రోజున మనకి దర్శనమిస్తున్నారు. ఎవ్వరూ విడిచిపెట్టకండి, గంగా స్నానం కన్నా పవిత్రం వారి దర్శనం. తప్పకుండా అందరం కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి వారి దర్శనం చేసుకుని వారి అనుగ్రహ భాషణాన్ని విందాం. అందుకని రేపటి రోజున మనకి జరగబోతున్న దర్శనం శుకబ్రహ్మ దర్శనమే, నాకేం అనుమానం లేదు అందులో. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఉగ్ర పరేత భూనికేతనుండు ఇన్ని మాటలు వాడి అశివుడైన ఇతనికి శివుడను ప్రమాదం ఎట్లు కలిగే. వాళ్ళకంటే లోపలొకటి దాచుకోవడం బయటకొకటి ఉండడం ఉండదు. ఎంత గోప్యం లేకుండా ఎంత చక్కగా అరమరికలు లేకుండా కలిసిపోయి ఉంటారు. అలా ఉండడం ఒక్క బ్రహ్మజ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి శంకరుణ్ణి పట్టుకుని ఇన్ని మాటలు అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు, కోపం వచ్చేసి అన్నాడు, ఇన్ని మాటలన్నా నువ్వు పలకలేదు, లేవలేదు, నమస్కరించలేదు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఇవాల్టి నుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువుల యందు నీకు హవిర్భాగము లేకుండుగాక అని శపించాడు. ఈశ్వరుడికి హవిర్భాగం లేనప్పుడు ఇంకా యజ్ఞం ఏమిటి, యాగం ఏమిటంటే అది యజ్ఞయాగాదులు నడిపించుకుంటాయి, అవి అదో అజ్ఞానం అంతే. కాబట్టి తన పరిధిని దాటిపోయాడు. దాటిపోయి నీకు యజ్ఞములందు హవిస్సునందు భాగము లేకుండుగాక అని శపించి అక్కడి నుంచి కదిలిపోయి మంచి వేగంతో విస్సురుగా లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు కూడా శంకరుడు ఏమనలేదు, అది విచిత్రం. ఇంత కోప్పడితే, ఇంత శపిస్తే ఏమీ అనలేదు, అలా ఊరుకున్నాడు. అగ్నిహోత్రానికి తగులుతుందండి, మీరు అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దిక్కు అగ్నిహోత్రాన్ని కొబ్బరి చెప్పు పెట్టి కొట్టారనుకోండి, కొబ్బరి చెప్ప కాలిపోతుంది అంతే. తప్పించి దానికేమవుతుంది, అది రగిలిపోతున్న బ్రహ్మం, అది దానికి శాపమేం తగులుతుంది, అది అర్థం చేసుకోలేకపోయాడు, తను పాడైపోతాడని తెలుసుకోలేకపోయాడు, అయిపోయింది. కానీ లోకంలో ఒక విచిత్రమైనటువంటి తీరుంటుంది. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, అక్కర్లేని వాళ్ళకి లేనిపోనేటటువంటి భేషజాలు ఎక్కువగా ఉంటాయి. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భృగువికి సంతోషం కలిగింది. భృగువికి సంతోషం కలిగి ఆయనకి కొంచెం విష్ణు ప్రీతి ఎక్కువ భృగువుకి, అందుచేత శివుడు విష్ణువు కన్నా భేదం అనుకున్నాడు. అనుకుని శివుణ్ణి తిడుతుంటే ఇలా సౌజ్ఞ చేశాడు దక్షుడికి, ఓ కానీ 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 అన్నాడు. ఇవన్నీ చూశాడు నందీశ్వరుడు. ఈయనకి శివుడంటే ఇష్టం, నందికి వాహనం కదండి. ఈయనకి కోపం వచ్చింది, ఎక్కడలేని కోపం, మా శంకరుణ్ణి పట్టుకుని ఇంతంత శాపాలు, ఇన్నిన్ని మాటలు అంటాడా, నేను శపిస్తున్నాను దక్షుణ్ణి. ఏమిటో తెలుసా, దక్షుడు ఇవాల్టి నుంచి సంసారమునందు పడిపోవుగాక, భార్య యందు రమించుగాక,
కామమునకు వశులగుడు గాక. ఆహారము మధురమైన ఆహారమును తినడం, రకరకములైన ఆహారములు తినడములు యందు వ్యగ్రత కలుగుగాక. వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పూర్వభాగమునందున్న కర్మయందు లంపటుడుగుగాక. దక్ష ప్రజాపతిని అనుసరించిన వాళ్ళకి కూడా కర్మలు తప్ప నివృత్తి మార్గమునందు ఆసక్తి కలుగుకుండుగాక. వారికి మోక్షము రాకుండుగాక. నిరంతరము కర్మ పుణ్యము మళ్లీ సుఖము మళ్లీ అనుభవించడం మళ్లీ జన్మ ఇలా వాళ్ళు జన్మ చక్రమునందు తిరుగుతుందిగాక అని ఇన్ని శాపాలు నందీశ్వరుడు ఇచ్చేశాడు. దక్షుడు ఎన్ని తిట్టాడో నందుడు ఎన్ని శాపాలు ఇచ్చాడు. ఎప్పుడైతే నందీశ్వరుడు ఇన్ని శాపాలు ఇచ్చాడో భృగు కోపం వచ్చిన ఆయన లేచాడు. ఎలా అయిపోతుందో చూడండి సమాజం, ఎలా అయిపోతుందో చూడండి ప్రపంచం. దక్షయజ్ఞం మనకి నేర్పుతుంది. ఇందులో అసలు విష్ణు స్వరూపం కానీ శివస్వరూపం కానీ ఏమైనా మాట్లాడుతున్నాయా? ఏమీ లేదు, నవ్వుతూ కూర్చున్నారు. ఆయన రాలేదు, ఈయన మాట్లాడలేదు. పోనీ నందీశ్వరుని శాబాష్ భలే చేసేవారో బాబు, నేనేం అనలేకపోయినా కానీ అనలేదు, అది విచిత్రం. ఆయన అలాగే ఉన్నాడంతే. ఈ భృగువు లేచాడు. లేచి అవని ధూర్జటి వ్రతులకు వారు వారు ఎవరైతే ఈ భూమండలం మీద శంకరుడు యొక్క వ్రతాన్ని అవలంబిస్తారో అటువంటి వారు వారిని అనుసరించడి వారలెవ్వారు వారు అటువంటి వారిని అనుసరించి ఎవరు పెడతారో వారు తత్శాస్త్ర పరిబంధులైన వారు. అటువంటి వారు వేదమునందు విముక్తి విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండని నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉమ్మత్తుల వలె భూమి మీద తిరిగెదరుగాక అని అవని పషండుల ఎదరని శపించే, అంటే వేద విరుద్ధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారని ఆయన శాపం ఇచ్చాడు. భృగువు ఇటు శపించాడు, నందీశ్వరుడు అటు శపించాడు. సభలో పెద్ద కోలాహలం రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. చిత్రం ఏమిటంటే ఒక్క మాట మాట్లాడలేదు. ఇంత గొడవ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఎదురొస్తారండి? సహజంగా పార్వతీదేవి ఎదురొస్తుంది. పార్వతీదేవి ఎదురొచ్చిన తరువాత శంకరుడు ఏమనాలి? ఇవాళ సభలో ఎంత అల్లరైందో తెలుసా, మీ నాన్నగారు నన్ను ఏమన్నారో తెలుసా అని జరిగిందంతా చెప్పాలి కదా పార్వతీదేవికి. ఆయన అసలు చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదండి? ఇక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి ఏది విడుతుందో అది కదా మనం చెప్తాం. ఆఫీస్ నుంచి ఇంటికొస్తూనే ఈసరి ఈసరి నీకు మంచి వార్త చెప్తాను, ఇలారా ఇలా రండి ఉండండి బాబు కాఫీ పెడుతున్నానంటే పెడదాలి దిక్కు మళ్ళీ కాఫీ, ఇలారా నీకు మంచి విషయం చెప్తాను. ఎప్పుడు పిలుస్తావు? ఇక్కడ నీకు ఏదో ప్రవేశించింది అది చెప్పేయాలని సంతోషం, అందుకుని పిలుస్తావు. కానీ ఆయన అసలు ఏమీ చెప్పలేదు. అంటే మామగారు ఇన్ని మాటలన్నా ఆయనకి లోపలికి వెళ్ళలేదు. ఆయన ఫక్తు భర్గుడు, ఆయనకి ఎందుకు పెడుతుంది, ఆయనకి వెళ్ళలేదు. కానీ కొన్నాళ్ళు అయిపోయింది, దక్షుడు మాత్రం కక్ష వదిలిపెట్టలేదు. ఎలాగైనా సరే అవమానించాలి రుద్రుణ్ణి. ఎందుకు అవమానించాలి? నేను ఇన్ని మాటలు అన్నాను, కనీసం మా అమ్మాయికి వెళ్ళి చెప్పలేదు, మా అమ్మాయి ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఇలా అన్నారు కానీ. అంటే ఫోన్ చేయలేదంటే ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయా అని కాదు, వాళ్ళ అమ్మాయి అన్నట్టు, వాళ్ళు బాధపడినట్టు, వాళ్ళు కొంచెం చిన్న పుచ్చుకున్నట్టు ఎవరూ చెప్పట్లేదు. ఆయన పూర్వంలాగే హాయిగా సాయంకాలం ఎప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడండి, మళ్ళీ మొదలెట్టేశాడు డాన్సు. జటాటవీ గల జల ప్రవాహ పావిత స్థలేగలే బలం విలంబితం భుజంగ తుంగ మాలికం ఢమఢమఢమర్ నినాదమడ్డ బర్వయం చకార చండ తండవంత నూతున శివ శివం అని మళ్ళీ నాట్యం చేసేస్తున్నాడు. తన పనిలో తానున్నాడు, హాయిగా జ్ఞానబోధ చేస్తున్నాడు. మీరు నోరు వేసుకొని అలా తిట్టారా, భృగు తిట్టాడు, నంది తిట్టాడని పట్టించుకునేది నాతో బాగున్నాడు. అంతే ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అలా కాదరా, ఏదో ఒకటి చెయ్యాలి అవమానించడానికి. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త వ్రతం ఒకటి మొదలుపెట్టాడు. దాన్ని ఒక నిరీశ్వర యాగం, అంటే నేను శంకరుడికి ఆవిర్భాగములు లేని యాగం చేస్తాను. ఇప్పుడైనా సరే బయటకు వస్తారు కదా కోపం వచ్చి, చూస్తాను ఏం చేస్తాడో అని ఒక యాగం తలబెట్టి అందరికి ఆహ్వానాలు పంపించాడు. శుభలేఖలు పంపించి అందులో దానికి ఒక పేరు పెట్టాడు. ఏమన్నా తెలుసా అండి? బృహస్పతి వసనము అని పేరెట్టాడు. దాని పేరు పెట్టేది చేస్తానని దాని ముందు వాజపేయం చేశాడు. చేసి ఒక యాగం చేస్తే దానికి అందరూ బయలుదేరి వెళుతున్నారు. ఋషులు వాళ్ళు వెళ్ళకపోతే ప్రజాపతులకు అధిపతి ఏం చేపిస్తాడో. చేస్తున్న యాగం మామూలుగా చేయట్లేదు, అవతల వాళ్ళ మీద కక్షతో చేస్తున్నాడు యాగం. ఎవరొచ్చారో ఎవరు రాలేదో బాగా పట్టించుకోడు, ఎందుకని పార్టీలు బయటకు వస్తాయి ఇప్పుడే, అందుకని బాగా చూస్తాడు. ఈ అలవాటు ఇంతకు ముందుందా ఆయనకి సభలో చూశాడు, చూసి శంకరుడు లేవలేదనే ఇంత అల్లరి మొదలెట్టాడు యాగం రావడానికి అదో కారణం. అప్పుడు సభలోనే అంతలా చూశాడు, ఇప్పుడు వెళ్ళకపోతే చూడడం లేనిపోను కూడా ఎందుకు వచ్చిందండి, వెళ్ళి ఏదో ఒకసారి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగా జరగాలండి, ఆల్ ది బెస్ట్, మీ యాగం బాగా జరగాలని మాట అనే వచ్చేస్తే మనకి ఏ గొడవ ఉండదు పదండి అన్నారు. అంటే లోకంలో ఇలా అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నాన్ కాంట్రవర్షియల్ అంటారు, మనకి ఎందుకు వచ్చింది, మనం ఏమనకుండా అక్కడికి పోయి ఇక్కడికి పోతే అయిపోయా, మనం ఏమీ అనద్దు అని. అందుకే అందరూ దక్షుడి సభకు వస్తున్నారు. రాని వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు రాకూడదు. అందుకని శ్రీ మహావిష్ణువు రాలేదు, చతుర్ముఖ బ్రహ్మగారు రాలేదు, వాళ్ళిద్దరు రాలేదు.
మిగిలిన వాళ్ళు కొంతమంది ఋషులు వాళ్ళు అందరూ వెళుతున్నారు. వెళుతుంటే ఒక రోజున పార్వతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. విమానాల్లో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు, దక్ష ప్రజాపతి యాగం చేస్తున్నాడు.